జాగ్రత్త అన్నా, త్వరగా పట్టి అన్నా, ఏమైంది డాక్టర్? త్వరగా చూడండి డాక్టర్, లోపల తీసుకురండి. ఎలా ఉంది డాక్టర్? డాక్టర్ చనిపోయాడమ్మా. ఆ పేపర్స్ ఏంటి రవి? అతని భూమికి సంబంధించిన పేపర్స్. ఒక సంవత్సరం నుంచి ఈ పేపర్స్ పట్టుకుని ప్రతిరోజు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాడు. భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న పాపానికి టైంకు వడ్డీ కట్టలేదని అప్పిచ్చిన ఆ దొర ఎంఆర్ ఆఫీస్లో లంచం ఇచ్చి భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు. ఈ ఎంఆర్ ఆఫీస్లో ఎవరు నిజాయితీగా పనిచేయట్లేదండి. చెట్టు కట్టి నరకాలి ఒక్కొక్కడిని. నరికేడు ఏంటి రవి? నువ్వు కాగితం మీద ఒక బొమ్మ గీస్తావు, ఒక చోట సరిగ్గా రాదు, ఏం చేస్తావు? ఎరేజర్తో సరిచేస్తావా, లేకుంటే ఆ పేపర్ని చింపేస్తావా? మరి మనుషుల విషయంలో ఎందుకు రాదు ఆ ఆలోచన? తప్పు చేసిన ప్రతి ఒక్కరిని నరుక్కుంటూ పోతే చివరికి మిగిలేది మనుషులు కాదు, శవాలు. పానుకోటి నర్సయ్య ల్యాండ్ ఎవరు చూస్తున్నారు? మీరెవరు? ఇదిగోండి అప్లికేషన్. ఇది డిస్ప్యూట్ ల్యాండ్, ఎవడేం చేయలేడు. నీ నిర్లక్ష్యం, నీ లెక్కలేనితనం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది, ఒక కుటుంబమే రోడ్డు మీద పడింది తెలుసా? ఏంటో మా గొడవ? హలో సార్. ఓకే సార్. You are dismissed. Pion! నేను ఒక పేపర్ ఇస్తాను, అది కలెక్టర్ గారికి ఫ్యాక్స్ చేయి. అలాగే మేడం. ఎవరమ్మా మీరు? ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ. మీ పరిస్థితులు నాకు తెలుసు. పని చేస్తేనే మీకు పూట గడుస్తుంది, పనులు మానుకుని మీరు ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. నేనే మీ ఊరు వస్తాను, ఆ రోజు అరగంట వీలు చూసుకుంటే చాలు, మీ పని పూర్తయిపోతుంది. ఎంఆర్ఓ గారు, ఏంటి చార్జ్ తీసుకున్న మొదటి రోజే ఆఫీస్లో మీ పవర్ చూపించారట అన్నయ్యా? నువ్వు సస్పెండ్ చేసిన వ్యక్తి నా దగ్గరికి వచ్చాడమ్మా, పాపం కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అతడి వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి నా కళ్ళ ముందే చనిపోయాడన్నయ్యా. కన్నీళ్లు ఎన్నిసార్లు తుడుచుకున్నా పోతాయి, కానీ వీళ్ళ నిర్లక్ష్యంతో పేదవాళ్ల ప్రాణాలే పోతున్నాయి. అన్నయ్య, మన ఊరి సమస్య పేదరికం కాదు, నక్సలిజం. నాలాంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ డ్యూటీలు సక్రమంగా చేయకపోవడం వల్ల విసిగిపోయిన జనం
అడవిలో వాళ్ల హెల్ప్ తీసుకుంటున్నారు. ఒక వ్యవస్థ ఇక్కడ సరిగ్గా పనిచేయనందుకే మరో వ్యవస్థ అక్కడ పుట్టింది. అందుకే నా పని చేయనివ్వండి, స్నానం చేసిరండి, భోజనం చేద్దాం. మీ ఊరు నుంచి కొందరు ఎంఆర్ఓ ఆఫీసులో అప్లికేషన్స్ ఇచ్చారు, తన వాళ్ళ పేర్లు చెప్తారు, వాళ్ళని పిలవండి. మేడం కాఫీ. నువ్వెప్పుడు వచ్చావు రవి? మీరు గంటకోసారి కాఫీ కావాలంటారు కదా, మాటి మాటికి వెళ్ళి రావడం ఎందుకని వచ్చేసా. రవి, ఈ కాఫీ కోసం నిన్ను పెళ్లి చేసుకోవచ్చు. అదేంటి అలా అనేసారు? దట్స్ ఎ కాంప్లిమెంట్. భలే వారండి బాబు. దండాలమ్మా. నమస్తే. ఇలా ఇవ్వండి, చెప్పండి మీ సమస్యలేంటో. పేరు తలుపుల వీరాంజనేయులు, ఉన్నది 3 ఎకరాల పొలం, చిన్నపాటి ధనుంజయరావు అనే మహానుభావుడు అందులో 2.5 ఎకరాల భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు. అడిగితే నీ దిక్కున్న చోటు చెప్పుకోమన్నాడు. దిక్కులేనాడు కాబట్టి అరెకరం భూమి మీదే పెద్ద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అవునమ్మగారు, ఆ పొలం ఎలాగైనా తిరిగిపించేయండి అమ్మగారు. ఆ పొలం కోసం 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను అమ్మగారు. వీరబాబు, వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసుకో. మేడం, దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి పరిస్థితులు ఇవే. వీళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే మాట్లాడాల్సింది వీళ్ళతో కాదు మేడం, మన ఊరి పెద్ద మనుషులతో. ఇందు మూలంగా 50 మంది గ్రామ ప్రజలకి తెలియజేయదేమనగా, శ్రీరామగిరి గ్రామ పంచాయతీ, మోతుబరి రైతులు, సన్న చిన్నకారు రైతులందరూ రేపు 10 గంటలకి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రావాలా. నమస్తే బాబాయ్, నేను ఈశ్వర్ రెడ్డి. ఎలా ఉన్నావు? బాగున్నా. చెప్పు బాబాయ్. శిరీష్ ఎంఆర్ ఆఫీసులో భూ సమస్యల గురించి రేపు మీటింగ్ ఏర్పాటు చేసింది. ఈ విషయం మన వాళ్ళంతా ఎలా తీసుకుంటారో అర్థం కావట్లేదు, అందుకనే మీకు ఫోన్ చేశాను. శిరీష్ చెప్పింది చేయండి, అదే మనకి కలిసి వస్తుంది. సరే బాబాయ్, ఉంటాను. కూర్చోండి. పొలాల్లో పండిన పంట కోతకొచ్చినా ఈ రోజుకి ఒక్క గింజ కూడా తెగకుండా పక్షులకు పందికొక్కలకు ఆహారంగా పోతుందంటే దానికి కారణం ఇది. ఈ ఊరికి పట్టిన దౌర్భాగ్యం మీరు చేసిన అక్రమాల చిట్ట. కడుపు మంటతో ఉన్నవాళ్లు మీరు చెప్పిన కూలీకొచ్చి ఎందుకు పనిచేస్తారు? దౌర్జన్యాలు చేసి దిక్కున్న చోట చెప్పుకోమన్నారు, ఇప్పుడు అడవే వాళ్ళకి దిక్కైంది, అది ఎవరి తప్పు? మొత్తం 100 ఎకరాల పైచులకు భూమి వాళ్ల దగ్గర దౌర్జన్యంగా లాక్కుని ఇన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తూ ఉన్నది మీ అంతట మీరుగా తిరిగిచ్చేస్తారా, లేదా చట్టం ఎలా పనిచేస్తుందో మీకు చేసి చూపించమంటారా? అలా చేయండి మేడం. నరసింహులు, ఏం చేయాలో మా ఎంఆర్ఓ గారికి బాగా తెలుసు. ఇస్తే మీ పొలాలు ఇవ్వండి, మా వివం. మీ పేరేంటి? సామిరెడ్డి. రూల్స్ ప్రకారం వెళ్తే మీ మొత్తం పొలం పోతుంది. కూర్చోండి. సామిరెడ్డి కూర్చో. ఏమ్మా సంతోషమేగా, మరీ నువ్వు అనుకున్నంత చెడ్డవాళ్ళేం కదమ్మా మనోళ్ళు. నమస్తే. పెద్ద ఆయన చెప్పాడు అంత మన మంచికే, పోను పోను నీకే అర్థం అవుతుంది. కలలా కలిసే కలలే మురిసే నిదురైపోతేను వస్తావని నాతో కలిసి నువ్వు నడిచేటి రాస్తాని కోసం ఎదురే చూసే ఓ మాదిరిగా సాగే నా జీవితం ఓహో అని అనిపించావే నువ్వు అద్భుతం ఓ మాదిరిగా సాగే నా జీవితం ఓహో అని అనిపించావే నువ్వు అద్భుతం ఆహా అని అనిపించిందే నా ప్రతి క్షణం.
సెంట్రల్ కమిటీ నుంచి కొత్త ఆర్డినెన్స్ వచ్చాయి. దాంట్లో ముఖ్యమైనవి, జరగపోయే మైనింగ్ ఆపాలి. రెండోది, జెడ్పీటీసీ ఎలక్షన్స్ని బైకాట్ చేయాలి. దీనికి జనాల్ని సిద్ధంగా ఉంచాలి. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. ఏంటి రవి, శ్రీరామ్గిరిలో భూస్వాములందరూ దేవుళ్ళైపోయారంట, పేద ప్రజలకంతా వరాలిస్తున్నారంట, ఏంటి సంగతి? అవునన్నా, నేను కూడా ఆశ్చర్యపోయాను. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తలుచుకుంటే ఒక ఊరు క్షణాల్లో ఎలా మారిపోద్దో నా కల్లారా చూశానన్నా. అది కాదన్నా, అంటే నా ఉద్దేశం, వాళ్ళు ఏం చేసినా దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. శిరీష వాళ్ళ వర్గానికి చెందిన అమ్మాయి. ఆ అమ్మాయికి ఎంత పాపులారిటీ వస్తే వాళ్ళకంత మంచిది. ఎందుకంటే వాళ్ళ అన్నే ఈశ్వర్ రెడ్డి రాబోయే జెడ్పీటీసీ ఎలక్షన్స్లో చైర్మన్గా పోటీ చేయబోతున్నాడు. ఈ అభిమానం మొత్తం వాళ్ళు ఓట్ బ్యాంక్గా మార్చుకోబోతున్నారు. అంటే అన్నా, శిరీష అయినా ఎవరైనా ఒకే తాను ముక్కలే, అధికారమే వాళ్ళ అవసరం తీరుస్తుంది. వీళ్ళందరూ అధికారం కోసం ప్రయత్నం చేసేది వాళ్ళ ఉనికిని కాపాడుకోవటం కోసమే. రేపే నామినేషన్ వేస్తున్నారు. వరగారు, మీ సపోర్ట్ మాకు కావాలి. స్వామి అయ్యా, మీ అన్నయ్య గారు ఎలక్షన్లు పడుతున్నారమ్మా. అవును. అయితే మా ఓట్లన్నీ మీ అన్నయ్య గారికేనమ్మా. వాళ్ళు ఏం చేసినా దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. అమ్మాయి గారు, సంజీవ్ రెడ్డి గారు వస్తున్నారంట, మధ్యాహ్నం భోజనానికి అన్నయ్య గారు ఇంటికి వచ్చి ఉన్నారమ్మా. అవునా, సరే సరే. రవి, నువ్వు కూడా నాతో వచ్చి. అది రవి, ఇక్కడ నాకు ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు. నాకు తెలిసిన వాడివి నువ్వు ఒక్కడివే. ఐమ్ ఫీలింగ్ ఎలోన్, అందుకే. అర్థమైందా? సరే. సురా, బాగున్నావా? నమస్తే చెన్నారెడ్డి. నమస్తే. బాగున్నారా? బాగున్నారమ్మా. సుబ్బారెడ్డి. పదండి. ఊళ్ళో మనోళ్ళంతా బాగున్నారు కదా ఈశ్వరా? అంతా బాగున్నారు బాబాయ్. సంతోషం. ఈసారి మళ్ళీ మనం ఏకగ్రీవం అవ్వాలి రెడ్డి. మనకు పోటీ లేదు, మనదే విజయం. సంతోషం. కూర్చోండి. మీరందరూ లోపలికి వెళ్ళి భోంచేయండి. అలాగే. ఆ రైతు కూలి సమస్యలు అంతరకు వచ్చినాయి. మాట్లాడుతున్నాం బాబాయ్, దాని గురించి మీరేం వరి అవ్వట్లేదు. రండి రండి. ఎంఆర్ఓ శిరీషారెడ్డి గారు. శిరీషారెడ్డి? శిరీషానే పిలవచ్చుగా. అమ్మమ్మ, పులికి పంజాలాగా, సింహానికి జూల్లాగా, అది మన ఐడెంటిటీ, అదంతా ఉండాలి. సరే బాబాయ్, నేను ఫ్రెష్ అయ్యేస్తాను, మీరు కానివ్వండి. అయినా ఈ కాలం చదువుకున్న ఆడపిల్లలతో మాట్లాడటం చాలా కష్టం. చుట్టుపక్కల శిరీషుకున్న ఇమేజ్ మనకి చాలా మంచి అయింది ఈశ్వరా. నేను అడగకముందే పార్టీ హైకమాండ్ సర్వే చేయించి నీకే ఫేవర్ ఉండడం వల్ల టికెట్ ఇచ్చింది. అన్నయ్య వాళ్ళు ఎక్కడ? బయటికి వెళ్ళారమ్మా. ఓ, బయటికి వెళ్ళారా? రవిని పిలు. అలాగే. మేడం. రవి, రారా రా, కూర్చో. పర్లేదు మేడం. మేడం ఏంటి, శిరీషానే పిలవచ్చుగా. అది కాదండి, ఎవరైనా చూస్తే. కూర్చోవయ్యా. ఇది ఆఫీస్ కాదు రవి, మా ఇల్లు. పట్టించు. సరే అమ్మా. రవి, అడవిలో నక్సల్స్ ఎక్కడుంటారో తెలుసా నీకు? ఏంటి శిరీష? అడవిలో నక్సల్స్ ఎక్కడుంటారో తెలుసా నీకు? ఎందుకు శిరీష గారు? తెలుసా తెలీదా? నాకెలా తెలుస్తుందండి? చూచాయిగా ఆయన తెలీదా? సరే, ఎక్కడుంటారో నాకు ఐడియా ఉంది. సాయంత్రం ఇద్దరం కలిసి వెళ్దాం. అది కాదండి. నువ్వు వస్తున్నావు అంతే, తిను. ఇది ఎక్కడ కూడవరా బాబు, సడన్గా నక్సల్స్ అంటుంది, అడవంటుంది, కొంప తీసి నా మీద అనుమానం వచ్చింది. ఏంటి రవి, ఇక్కడే ఇక్కడే ఆపు ఒకసారి. ఎందుకు ఇప్పుడు ఈ టైంలో అడ్వెంచర్లు? ఇప్పుడు జరగరాంది, ఏమైనా జరిగితే రేపు మీ అన్నయ్యకి తెలిస్తే బాగోదు. రవి, చుట్టూ చూడు, పైన వెన్నెల, పక్కనే అడవి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అవునా? అవునా ఏంటి, అసలు ఎప్పుడు చూసినా ఎందుకలా డల్గా ఉంటున్నావు? కాలేజీలో ఇలా ఉండేవాడివి కాదు కదా, ఏమైంది? అది
ఒక నిమిషం. హలో మేడం, పేషెంట్ కి అర్జెంట్ గా ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి మేడం? రవి, అర్జెంట్ గా హాస్పిటల్ కి పోనీ. ఏమైంది? పోనీ. రండి మేడం, ప్లీజ్ రండి. పోలీసులకి నక్సల్స్కి కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో గూడెం కుర్రాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. తన బ్లడ్ మీ బ్లడ్ సేమ్. ఆ బ్లడ్ గ్రూప్ మా హాస్పిటల్లో లేదు, అందుకే మీకు కాల్ చేశాను. ఓ అవునా? అవును మేడం. పదండి డాక్టర్. థ్యాంక్ యూ మేడం. పర్లేదు డాక్టర్. ఇప్పుడు అతనికి ఎలా ఉంది? తను స్పృహలో లేడు మేడం. రవి, నీ దగ్గర మనీ ఉందా? ఇవ్వు. రమణా, జరగబోయే జడ్పీటీసీ ఎలక్షన్లో మన పార్టీ తరఫున జడ్పీటీసీ చైర్మన్ పదవికి పోటీ చేయడానికి అరుడైన అభ్యర్థిగా మిమ్మల్ని సెంట్రల్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఒక మామూలు రైతు కూలీని నాయకుడిని చేయగలిగిన దళం ఒక్కటే. ప్రాణాలు అడ్డేసైనా సరే అన్న చెప్పింది చేసుకుంటూ పోతా. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. బాబాయ్, మీతో ఉన్న మన కూలీలకు, నీ వెనుకొన్న సింగన్నకు ఈ గెలుపు ముఖ్యం. ఈ గెలుపు మన హక్కు కామ్రేడ్. వీళ్ళ మద్దతు మనకే ఉందన్నా. ఇది సరే, ఆ వర్గం వాళ్ళ ఓట్లు కూడా మనకు పడాలి. నమస్తే. నమస్తే అమ్మా. మీ ఇద్దరిని చూస్తుంటే కడుపు నిండిపోతుందమ్మా. ఒక ఎంఆర్ఓ, ఒక జడ్పీటీసీ చైర్మన్. అదేంటి బాబాయ్, ఇంకా ఎలక్షన్స్ జరగలేదు? పోటీ అని ఉంటేనే కదమ్మా ఎలక్షన్స్ జరిగేవి. అన్నది ఏకగ్రీవం. బాబాయ్, అయితే పోటీ ఉందన్నమాట. స్వామి, కార్తీ, ఆఫీస్కి వెళ్దాం. అలాగే రండి. నమస్తే. మొన్నటి వరకు కూడా కూలీ రేట్ల విషయంలో కొంచెం ఆటవిడుపుగా ఉందామని అనుకున్నాం. ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే చట్టసభల్లో మీతో పాటు కూర్చునే అవకాశం మాకొచ్చింది. అంబేద్కర్ కలలు ఇప్పుడు నిజమవుతాయి. పదండిరా. ఆ నర్సరు ఎలక్షన్ పోటీ చేయటం ఏంటి? నా కర్మ వీరస్వామి, నా పోస్టింగ్ ఉన్నప్పుడు ఇవన్నీ జరగాల. ప్రచారానికి మారువేషంలో అన్నాలు కూడా వస్తారేమో సార్. రాని, ఎవడన్నా వచ్చి విప్లవం ఉద్యమం అని మాట్లాడాడు నా కొడుకు నప్పుడు గానీ. జీవితమే ఒక ఆట, సాహసమే పుబాట. ఎదురే నాకు లేదు, నన్నెవడు ఆపలేడు. ఎదురే నాకు లేదు, నన్నెవడు ఆపలేడు. జీవితమే ఒక ఆట, సాహసమే పుబాట. ముసుగు మీద చేయేస్తే మడత పెట్టి కొడతా. చూచి నువ్వా. ఎవడరేడు? ఈ తెల్లని గుర్రం శాంతికి సంకేతం, ఈ నల్లని బట్టలు న్యాయానికి చిహ్నం, ఈ ఎర్రని రంగు విప్లవానికి నాంది, ఈ కొరడ శిక్షా స్మృతికి చిహ్నం. ప్రతిసారి ఎన్నికలు వస్తున్నాయి, ప్రతి ఎన్నికలప్పుడు రకరకాల పార్టీల నుంచి నాయకులు వస్తున్నారు, లేనిపోని వాగ్దానాలు చేస్తున్నారు. పొలాలు ఇస్తామంటారు, భూములు ఇస్తామంటారు, ఇల్లు కట్టిస్తామంటారు. ఏమన్నా జరిగిందా ఇప్పటి వరకు? ఏం జరగలేదు కదా. మరి కష్టాలన్నీ పోవాలంటే ఏం చేయాలి? మనం మన పార్టీని మనం గెలిపించుకోవాలి. నాగలి గుర్తుకే ఓటేయండి. ఇన్ని సంవత్సరాలు మీకు సేవ చేసుకునే అవకాశం నాకు ఇచ్చారు, అలాగే ఇంకొకసారి మాకు ఓటేసి భవిష్యత్తులో కూడా మీకు సేవ చేసుకునే అవకాశం మాకు ఇస్తారని కోరుకుంటూ మీ ఈశ్వర్రెడ్డి. మన ఓటు ఈశ్వర్ రెడ్డికే, మన ఓటు లాంతర్ గుర్తికే, మన ఓటు లాంతర్ గుర్తు మర్చిపోకుండా.
కదా లాంతర్ గుర్తు. అలాగే కూలీ రేట్లు పెంచమంటే పెంచడం, ఎలక్షన్లో డబ్బులు మాత్రం మంచుతారు. ఏ మనుషులో చెప్పండి. అన్ని సమస్యలు పోలీస్ స్టేషన్లో పరిష్కారం కావరెడ్డి, కొన్ని మనమే చూసుకోవాలి. పంట ఎదగాలి అంటే పొలంలో నీళ్లు పారించాలని పెద్దోళ్ళు అంటారు. అదే పంట చేతికి రావాలంటే రక్తం పారించాలని అడవిలో వాళ్ళంటే అట్టే. కానీ ఇందులో మన తప్పేం లేదు, అందుకు మనమేం చేయలేం. ఊర్లు అన్నిటికీ పెద్ద అడవి, ఏది జరిగినా నీ చేతుల మీదుగానే జరగాలి. అర్థమైంది కదా? పదరా. బియ్యంలో రాళ్ళున్నాయి, ఏరేయాలి. నమస్తే నరసింహన్. నమస్తే నమస్తే. ఓ లీటర్ పాలు పోయి. సుబ్బన్న అంత బాగున్నారా? అవునవునా. రెడ్డి, ఒక దెబ్బకు రెండు పిట్టలు. ఎలక్షన్స్ ఏకగ్రీవం, ఇంకొకటి రేపటి నుంచి ఆ కూలీ నా కొడుకులు. మనం ఎంత ఇస్తే అంతగా వచ్చి పనిచేస్తారట. సర్లేండి బాబాయ్, వదిలేయండి. ముందు ఆ ఖర్చుల సంగతి చూడండి. నమస్తే సార్. నమస్తే గిరిధర్ గారు. మీరు ఇలా చేస్తారని కల్లో కూడా ఉంచుకోలేదు ఈశ్వర్రెడ్డి గారు. ఇద్దరు పసిబిడ్డలున్నారు ఆ ఇంట్లో, వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించారా? రేపు వాళ్ళు మళ్ళీ అడవిలోకి వెళ్ళి గన్నులు బాంబులు తీసుకొచ్చి మీ ఊరు మీదనే పడతారు. అప్పుడు వాళ్ళకు మీరు, మీకు వాళ్ళు, ఇది ఆగదు. అసలు ఏం మాట్లాడుతున్నావు గిరిధర్? మీకు అగేన్స్ట్గా ఇప్పటి వరకు ఏ ఎవిడెన్స్ లేదు, మీకు చెప్పేద్దామని వచ్చాను. బయలుదేరండి. రవి, రవి ఈరోజు ఆఫీస్కి రాలేదేంటి? నరసింహుల బాబాయ్ చనిపోయాడు. జరిగింది విన్నాను. ఎలా? అన్యాయం అండి. ఎలక్షన్లో నిలబడితే చంపేస్తారా? ఎవరు? ఎవరా? ఆపోజిట్ పార్టీ వాళ్ళు. అందరికీ చెప్తుంటారుగా, మీ అన్నకి చెప్పలేదా? ఇలా చంపుకుంటూ పోతే ఏదో ఒక రోజు మన వాళ్ళని చంపుకోవాల్సి వస్తుందని. రవి, వెళ్ళి మీ అన్నకి చెప్పుకోండి. అన్నయ్య, నీతో మాట్లాడాలి. ఏంటమ్మా? ఎందుకు ఇలా చేసావన్నయ్య?
ఊరంతా సరే, నువ్వు కూడా నన్ను తప్పడుతున్నావమ్మా. ఇందులో తప్పు పట్టడానికి ఏముందన్నయ్యా? నిన్న నా కళ్ళతోనే చూశాను. స్వామి కారా దానికి కదా. జీవితంలో కొన్ని సందర్భాలుంటాయి, మనం నిజం చెప్పిన అబద్ధం అయిపోయే సందర్భాలు. ఆ వచ్చిన వాళ్ళు ఎవరు ఏంటి అన్నది నీకిప్పుడు చెప్పిన అర్థం కాదు. నిజం నిలకడగా నీకే తెలుస్తుంది. నువ్వే ఇదంతా చేసినట్టు తేలితే మాత్రం నిన్ను జీవితంలో క్షమించలేనన్నయ్య. కామ్రేడ్ నరసింహన్న, కామ్రేడ్ నరసింహన్న, కామ్రేడ్ నరసింహన్న. ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఇవాళ నుండి వాళ్ళ కుటుంబ బాధ్యతలన్నీ మన విప్ల సంఘమే చూసుకుంటుంది. రవి అన్నా, ఇది వెళ్ళి వాళ్ళ కుటుంబానికి అందివు. సరే అన్న. ఈ రోజు నుంచి ప్రతి నెల మన తరఫున సహాయం అందుద్దని చెప్పు. నేను చెప్పానని చెప్పు అన్నా. ఊరు ఊరంతా భయం గుప్పెట్లో ఉందన్నా. మరి మన నరసింహులన్న ప్రాణత్యాగానికి అర్థమేంటి కామ్రేడ్? భయపడటం వల్ల పనులు జరుగుతాయని వాళ్ళు నమ్మితే వాళ్ళకంటే ఎక్కువ భయపడగలుగుతానని వాడికి తెలియాలి. లాల్ సలాం కామ్రేడ్.